సిఐఎస్ ఏదో చర్చ్ అంటారు, తర్వాత కల్వరి అంటారు, ఇంకోటి ఏదో అంటారు. మొత్తం నాలుగు చర్చిలా? అంటే ఈ మధ్య జస్ట్ వితిన్ 2 ఇయర్స్. 2 ఏళ్ళలో 4 చర్చిలు. అవును. అంటే మనం వాటిని చర్చిలని పిలుస్తున్నాం కానీ వాటికి ఓ పేరుంది, ఏమిటంటే పీకేకే, పొట్టకూటి కేంద్రాలు. చాలా సంతోషం. సో తెలీదా మీకు? లేదు లేదు తెలీదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తాను నేను. అది పొట్టకూటి కేంద్రాలు. ఇప్పుడు ఒకడో గుడికొస్తే ఆ గుడి నుంచి ఇంకో గుడికి వెళ్తే, ఆ గుడి నుంచి ఇంకో గుడికి వెళ్తే పూజారికి అభ్యంతరం ఉండదు. అవును, ఎవరికి ఉండదు. ఏంద్రా లక్ష్మీదేవి గుడికి వెళ్ళి వచ్చి ఇప్పుడు పార్వతీది గుడికి వచ్చావు అన్నాడు. ఏందిరా శివుడి గుడికి వెళ్ళి రాముడి గుడికి వచ్చావు అనరు. కానీ ఏందిరా ఆశ మా చర్చికే రాయాలా రావాలా, ఇంకో చర్చి పోకూడదు, ప్రభు నిన్ను కరుణించడు, నువ్వు నన్ను కరుణించాలా, నువ్వు దశంభాగం వెయ్యాలా, నేను సూట్ వెయ్యాలా. ఇంకోటండి, చర్చిలో దేవుడు మాత్రం అన్నిట్లో ఒకటేనా, వేరే వేరే ఉంటాడు? లేదు లేదు, ఇప్పుడు మనకి ఎలా అయితే శైవం వైష్ణవం శాక్తే ఉన్నాయో, మనకి బహుదేవతారాధన మనకి ఉంది. వాళ్ళకి ఏమిటంటే బహు విధాల వ్యాపారం. ఇప్పుడు ప్రొటెస్టెంట్ కేథలిక్కులకి పడదు, ఈ కేథలిక్కులకి ఆర్సీఎంఓలకి పడదు, ఈ ఆర్సీఎంఓలకి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళకి పడదు. ఈ ఎవరి వ్యాపారం వాళ్ళదే. మనకి సిద్ధాంత వైరుధ్యం ఉంది వాళ్ళలో, వాళ్ళకి వ్యాపార వైరుధ్యం. అది అబ్బాయి ఏం చెప్పారు సార్. అందుకే నేను చాలామందిని అడిగాను, ఈ మేరీమాత పూజ చేసే వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారని చెప్తారు వీళ్ళు. ఇంకా ఈయన తెల్ల ఇందాక కూడా లైవ్లో ఒక అతను వచ్చాడు, పేరేమో పౌల్ కృష్ణ, సగం సగం. అతను ఏమంటాడు, స్వామీజీ మీరు మా దాంట్లోకి వచ్చేది ఇందులో కూడా ఏసు మాల ఉందంటాడు. అది ఏసు గోలైందిరా, ఏసు మాలైందిరా, నీ గోళ నీ మాల ఎందిరా అంటే కింద మనోడెవడో కామెంట్ పెట్టాడు, బైబిల్లో రెఫరెన్స్ చూపించు అన్నాడు. వాడు పరారు. ఏసు మాలలు ఉంటాయి, లేకపోతే ధ్వజస్తంభాలు ఉంటాయి, కొబ్బరికాయలు ఉంటాయి, అగరబత్తులు ఉంటాయి, గుండు కొట్టుకోవడం ఉంటుంది, పలకీ సేవలు ఉంటాయి, పట్టు చీరలు ఉంటాయి. వ్యాపారం 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 ఏసు వ్యాపారం. ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తా ఉందండి. ఇప్పుడు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, వాస్తవానికి ఇప్పుడు కరోనా దెబ్బకి క్రైస్తవం అంతమైపోదు, కంగారు పడకండి. అవును, ఎందుకంటే దశంభాగాలు ఒకటే కాదు. ఇప్పుడు ఇప్పుడు జనం కూడా యేసు అనేవాడు లేడు రాడు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్నాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే మీకు తెలుసా, కొమ్ములు చూపించి గేదెని బేరమాడడం అంటారు తెలుసా? అవునవును అవును. కొమ్ములు చూపించి, అబ్బా కొమ్ములు చూడు ఎంత బాగున్నాయి, రోజు 10 సేర్లు పాలిస్తుందని చెప్తాడు. ఆడు బేరం అయిపోయి డబ్బులు తీసుకున్నాక గేదె బయటికి లేతే అది బక్కగా ఉంటుంది. అక్కడ సొమ్ములు ఉంటాయి కానీ కొమ్ములు ఉంటాయి కానీ రోములు ఉండవు, దానికి పాలు రోవు. అలా మారి వస్తాడు మాయేసు ఆ రోజు నీకు తెస్తాడు పరలోకం ప్రతిరోజు అని వీళ్ళు పాటలు పాడి 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 వీళ్ళ దగ్గర దశంభాగాలు తీసుకుని తీసుకుని చర్చిలు పెట్టుకుని కొంపలు కట్టుకుని కార్లు కొనుక్కుని సూట్లు వేసుకుని కోట్లు వేసుకుని బూట్లు వేసుకుని అలా ఏ జీవనోపాధి గడిచిపోయింది. ఇప్పుడు ఒక్క గుడ్ ఫ్రైడే నాడే 2,300 మంది అంతమంది చచ్చిపోయారు అమెరికాలో. గుడ్ ఫ్రైడే కాదు, గాడిద గుడ్ ఫ్రైడే అయిపోయింది. అదే చెప్పచ్చు మనము. చెప్పచ్చు కాదు, ఇంకో జోక్ చెప్పరా? చెప్పండి. అసలు ఈ మామూలు గొర్రెల్లో మన దేశంలో ముఖ్యంగా ఏపీలో వీపీలు కొండ గొర్రెలు ఉన్నాయి. ఓ గొర్రె ఫోన్ చేశాడు, పేరు అనిల్, వాడు సీమ గొర్రె. వాడు అంటాడు వాళ్ళు నిజమైన యేసు భక్తులు. ఓరేడు అమ్మా జీవితం, వాడు పుట్టి పెరిగిందేమో యేసు ప్రభు ఆ మతంలో పుట్టి పెరిగితే ఆడు ఒరిజినల్ కాదంటే వీడు ఒరిజినల్ అంట. వీడు మధ్యలో మతం మారిన సన్ ఆఫ్ తిరుపాలు. ఇది పరిస్థితి. గొర్రెలు ఆ లెవెల్లో ఉన్నాయి, గొర్రెలు ఆ లెవెల్లో ఉన్నాయి. కానీ ఈ కరోనా దెబ్బకి కరోనా దెబ్బకి కనుమరుగు కానున్న క్రైస్తవం.
ఇదే రాబోయేది, ఇదే కాబోయేది. ఎందుకంటే పైనుంచి ఏమి రావు. అదొకటి. ఇంకోటి వీళ్ళై చదువుకుంటున్నారండి ముస్లింస్ అంతా, వాళ్ళంతకు వాళ్ళే ఇప్పుడు అందరూ కలవద్దండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తా ఉంటే, వీళ్ళు మా పద్ధతి మాదే అని చెప్పేసి బెంగళూరులో మిగి పైన పూర్తి పూర్తి పైన అప్స్టేర్ లో అందరూ కలిసి ఒక 50-60 మంది కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. ఇది అది ఓన్లీ బెంగళూరు కాదు, అంటే వాళ్ళ లక్ష్యం వేరు. మీకు అర్థం, ఇప్పుడు స్వీట్స్ లో రకాలు ఎలా ఉంటాయో, స్వీట్స్ లో రకాలు ఎలా ఉంటాయో అలా జిహాదీలో రకాలు ఉంటాయి. మామూలు జిహాద్ వేరు, లవ్ జిహాద్ వేరు, ఇది కరోనా జిహాది. వాళ్ళే బలవుతారు కదా. మీ ముఖం సంతకెల్లా మీరు బలే వాళ్ళు ఉన్నారో, పరలోకం పిలుస్తుంది రా అంటుంటే వాళ్ళనా మీరు బలే. వాళ్ళు ఒక్కరే బలేవారు కదండి. ఇప్పుడు పాకిస్తాన్లో డిక్లేర్ చేశారు ఏమని, ఇఫ్ యు వాంట్ రేషన్ యు మస్ట్ కన్వర్ట్ ఇన్ టు ఇస్లాం అని. అక్కడ ఉండే క్రైస్తవుల్ని హిందువుల్ని మీరు మతం మారితే ఫుడ్, లేకపోతే మీరు మాకు అడ్డు. అంటే కరోనా రోగాన్ని కూడా మతానికి వాడుకునే అంత గొప్ప మతం కాబట్టి మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు సార్. మానవత్వం అలాంటి పిచ్చివాగుడు ఏం వాక్కండి. అవి లేనివి రాని వాటి గురించి మనం డిస్కస్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు ఈ దేశము, ఈ ధర్మము, ఈ సంస్కృతి రక్షించుకోవాల్సిన బాధ్యత ఓన్లీ హిందువులది. ప్యూర్గా హిందువులు ఇప్పుడు ఇంకా సెక్యులర్ కుక్కలు ఉన్నాయంటే ఇంకో మిగిలేదు ఒకసారి పక్క హిందూ. ఇప్పుడు హిందువులు చేయాల్సిన రెండే పనులు ఏం చెప్పమంటారా, హిందువుల దగ్గరే కొనడం, హిందువులు బాగా కనడం. మళ్ళీ చెప్పనా, హిందువుల దగ్గరే కొనడం, హిందువులు బాగా కనడం. ఇది జరగకపోతే ఏమీ లేదు, ఈ పాకిస్తాన్ కాదు హిందుస్థాన్ బికం పాకిస్తాన్ అయిపోద్ది. అన్ని మతాల సమానం అయితే పచ్చి అబద్ధం. ఎందుకంటే జస్ట్ 2 డేస్ క్రితం ఎక్కడో మసీద్ దగ్గరికి హిందువులు ఎవరో వెళ్ళి బియ్యాలు పప్పులు ఎత్తుంటే వెళ్ళి అడిగారు, ఏడు ఇండియాలో, ఇండియాలో ఇది ఓన్లీ ముస్లింస్కి మీరు గెట్ అవుట్ అని చెప్పారు. మనవాడు ఎవడో ఎమ్మెల్యే మసీద్కి వెళ్ళి మరీ ఇచ్చాడు భోజనం ప్యాకెట్లు. అక్కడ పంజాబ్లో మదర్సాలో పిల్లలు చిక్కుపోతే వాళ్ళకి ఆ పంజాబ్ గురుద్వారాలు భోజనాలు పెడుతున్నారు. మనకేముందు మానవత్వం కదా, అది సంగతి. పర్వాలేదండి, ఇప్పుడు హిందువులు మేల్కొంటే సరే. ఇంగ్లీష్లో మాట ఏంటంటే, ఇఫ్ హిందూస్ వేకప్ వేకప్ అదర్వైజ్ ఓన్లీ ప్యాకప్. అంతే సార్, ఉంటాను నేను, పూజ చేసుకోవాలి. అదే చాలా చాలా సార్.